దశాబ్ద కాలపు పరిశోధనల ఫలంగా హానికారక వైరస్లు బాక్టీరియా సూక్ష్మ జీవులను నిర్మూలించే బయోస్టెరలైజర్ ను ఆవిష్కరిస్తోంది హైదరాబాద్కు చెందిన మాన్వెస్ స్టూడియో స్టర్ల్ ఎయిర్ బ్రాండ్తో విడుదల చేయనున్న ఈ బయోస్టెరిలైజర్ను ను కోవిడ్ నైన్టీన్ తో సహా ఎటువంటి ప్రమాదకరమైన వైరస్ అయినా సమర్థవంతంగా సంహరించగలదని మాన్వెస్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంకీర్త్ బచ్చల్ల చెబుతున్నారు తాము సరఫరా చేసే ఎలక్ట్రిక్ పరికరం ఫోటోకెటలెటిక్ ఆక్విడేషన్ ప్రక్రియ ద్వారా గాలిలోకి సూక్ష్మ జీవులను సంహరించే ఆయన్లను విడుదల చేస్తుందని తద్వారా గదిలో ఎటువంటి హానికారక వైరస్లు ఉండబోవని ఆయన అంటున్నారు సీసీఎంబీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఒమేగా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్తో సహా పలు రీసెర్చ్ సంస్థలు హాస్పిటల్స్ ఇప్పటికే తమ బయోస్టెరలైజర్ ను వినియోగిస్తున్నాయని ఇప్పుడు నివాస గృహాలు కార్యాలయాల కోసం తమ బయోస్టెరలైజర్ ని అందుబాటు ధరలతో మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు సంకీర్త టీవీ ఫైవ్ కి తెలిపారు మాన్వి స్టూడియో ఒక మిరాకెల్ ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకుని వస్తుంది అదే నాన్న సుప్రీం బయోస్టెర్లైజర్ మిషన్ డాక్టర్ రావు గారు మా కంపెనీ పార్ట్నర్ ఈ మిషన్ని పది సంవత్సరాల క్రితం కనిపెట్టడం జరిగింది గత పది సంవత్సరాలుగా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఆర్ అండ్ డి క్రాస్ చేసుకొని ఈ జూన్ ట్వంటీ ట్వంటీకి ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఈ మిషన్ ఈ మిషన్ స్టెర్లైజ్ డేర్ని ఇస్తుంది సో ఈ స్టెర్లైజ్ డేర్ని పిలుచుకోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగినప్పుడు గాల్లో ఉన్న ఎలాంటి వైరస్నైనా బ్యాక్టీరియానైనా మనం ఫేస్ చేసుకునే స్ట్రెంగ్త్ మనకు వస్తుంది ఈ నానోసుప్రీం బయోస్టెలిజం మిషన్ని హైదరాబాద్లోని ప్రముఖ లాబొరేటరీస్ అండ్ ఆల్సో హాస్పిటల్స్లో టెస్ట్ చేయడం జరిగింది హాస్పిటల్స్లోని ఆపరేషన్ థియేటర్స్లో ఎంఐసి వార్డ్స్ ఐసీయూ వార్డ్స్ పేషెంట్ వార్డ్స్ అండ్ ఆల్సో కోవిడ్ వార్డ్స్లో కూడా టెస్ట్ చేయడం జరిగింది కోవిడ్ వార్డ్స్లో టెస్ట్ చేసినప్పుడు గాల్లో ఉన్న ఎయిర్ అండ్ సర్ఫేస్ పైన టెస్ట్ చేయడం జరిగింది సో బిఫోర్ ఇన్స్టాలేషన్ పాజిటివ్ రావడం జరిగింది అండ్ ఆఫ్టర్ మిషన్ ఇన్స్టాలేషన్ నెగిటివ్ వచ్చింది అంటే గాల్లో ఉన్న వైరస్ అండ్ బ్యాక్టీరియాని మొత్తం ఇది స్టెరిలైజ్ చేసింది సో అక్కడి నుంచి హాస్పిటల్ హాస్పిటల్స్లోని డాక్టర్స్ కూడా ఈ ఈ మిషన్ని పేషెంట్స్కి రికమెండ్ చేస్తున్నారు ఇట్స్ యూనిక్ ప్రోడక్ట్ విచ్ కెన్ క్లిన్స్ ది నార్మల్ ఎయిర్ టు ఎరైల్ ఎయిర్ ప్రెసెంట్లీ దిస్ పర్టికులర్ నానో స్టెర్లైజర్ కెన్ బ్యూజ్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్స్ ఐసిసి యూస్ ఐఎంసియూస్ As well in the surgeons' room, so I got a personal experience of using this particular sterilizer in my room, as well in the operation theatre. We have recently performed two patients of bone marrow transplantation, and both the patients needed high dose chemotherapy, and thereafter they would have required a sterile zone, and it was in this context that we used uh, for these patients, for both of them, Nano Supreme air sterilizers, and the outcome for both the patient has been excellent the operation theater and the whole the hospital environment clean and free from these bugs. So one such modality has been the use of sterilizers, especially the nano bio sterilizer, which I have used over past two to three months. And I found that in many an areas with the use of these sterilizer, the environment was clean with the microbiological backup.

ఎయిర్ ట్రాపింగ్ టెక్నాలజీతో లోపలికి ఎయిర్ వెళ్ళంగానే ఎయిర్ని ట్రాప్ చేసేసి బొంబాట్మెంట్ జరుగుతుంది సో బొంబాట్మెంట్ జరిగినప్పుడు నెగిటివ్ ఆక్సిడెంట్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి ఈ నెగిటివ్ ఆక్సిడెంట్ ఎలక్ట్రాన్స్ని నానోయాన్స్ అని కూడా అంటారు ఈ నానోయాన్స్ గాల్లో ఉన్న వైరస్ని బ్యాక్టీరియాని దానిపైన ఉన్న న్యూక్లిక్ యాసిడ్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది న్యూక్లిక్ యాసిడ్ని ఒకసారి డిస్టర్బ్ చేస్తే దాన్ని అది డిస్ఇన్ఫెక్ట్ అయిపోయి స్టెరిలైజ్ అయిపోతుంది అండ్ అలాగే ఫంగస్ అండ్ బగ్స్ని కూడా ఇది కిల్ చేయడం జరుగుతుంది సో ఇది తప్పనిసరిగా ప్రతి ఇంట్లో వాడాల్సిన ప్రోడక్ట్ అండి ప్రతి ఒక్కరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగింది సో ఈ ఈ ప్రోడక్ట్ మీ ఇంట్లో ఉంటే మీరు మంచి గాలిని పీల్చుకుంటున్నట్టే టోటల్గా మన దగ్గర నైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టు టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇప్పుడు మనం డిస్ప్లేలో మీరు ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూస్తున్నారు సో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు కవర్ చేస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇది సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు కవర్ చేస్తుంది వేరే ఇది థౌసండ్ ఎస్ఎఫ్టీ వరకు కవర్ చేస్తుంది ఈ మిషన్ చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చండి అండ్ ఇది ఇది జస్ట్ ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్తో రన్ అవుతుంది ఇది మామూలు ఇంట్లో దగ్గర నుంచి పెద్ద పెద్ద కమర్షియల్ స్పేసెస్లో వర్క్ స్పేసెస్లో ఎలాంటి ఎలాంటి ప్లేస్ అయినా ఎలాంటి ప్లేస్లో ఎన్విరాన్మెంట్ మనం ఫ్రీ చేసుకోవాలనుకున్నా ఈ ప్రోడక్ట్ని వాడటం వల్ల విదిన్ నో టైం విదిన్ అ షార్ట్ టైం మీరు చాలా ప్యూర్ ఎయిర్ని ఫ్రెష్ ఎయిర్ని ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ని మీరు ఫేస్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ ప్రైజింగ్ కూడా చాలా మినిమల్గా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీ సెవెన్ థౌసండ్ వరకు ఉన్నాయి డిపెండింగ్ అపాన్ ద సైజెస్ అండ్ ఆల్సో స్క్వేర్ ఫీట్ సో ఈ ప్రోడక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రోడక్ట్ గురించి మరీ ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్టూడియో డాట్ లాగిన్ అయ్యి ఈ ప్రోడక్ట్ గురించి మరీ మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చు లేదు డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకున్న వాళ్ళు నైన్ త్రీ నైన్ టూ నైన్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ లేదా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ టూ నైన్ ఎయిట్ వన్ నంబర్స్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి వేలానికి రంగం ప్రైస్ మూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్ల వేలువైన మెగా హెడ్ స్పెక్ట్రం ను వేలం వేయాలన్న ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది దీంతో బిడ్లకు ఆహ్వానం పలుకుతూ ఈ నెలలో నోటీస్ జారీ చేసింది వచ్చే ఏడాది మార్చిలో స్పెక్ట్రం వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు అయితే ఫైవ్ జీ సేవలకు వినియోగించి మూడు వేల మూడు వేల ఆరు వందల మెగా హెడ్ బ్రాండ్ స్పెక్ట్రం ను మాత్రం ఇప్పుడే వేలం వెయ్యరాదని ప్రభుత్వం నిర్ణయించింది आज कैबिनेट ने निर्णय किया है कि स्पेक्ट्रम का ऑक्शन करने का फैसला हुआ है टुडे द कैबिनेट हैज रिजॉल्व दैट स्पेक्ट्रम विल बी ऑक्शन ये टोटल जो स्पेक्ट्रम ऑक्शन होंगे ये दो हजार दो सौ इक्यावन मेगा हर्ट्स होंगे जो ऑक्शन में आएंगे द टोटल स्पेक्ट्रम विल बी टू थाउजेंड टू फिफ्टी वन मेगा हर्ट्स It will be put for auction, and the proposed auction of a spectrum would be in the bands of 700, 800, 900, 1800, 2100, 2300, and 2500 megahertz bands. The notice inviting application shall be issued in this month itself, and by March, we propose to hold the auction. మార్కెట్ క్యాపిటలైజేషన్ లో రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీగా అవతరించింది హైదరాబాద్కు చెందిన ఫార్మా రంగ సంస్థ దివి స్లాబ్స్ లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్స్ అందించిన కంపెనీగా ఈ కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత అందుకున్న తొలి సంస్థగా దివి స్లాబ్స్ నిలిచింది ఈ ఏడాది ప్రారంభంలో దివి షేర్ పద్దెనిమిది వందల అరవై ఉండగా తాజాగా మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలకు చేరి యాభై రెండు వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది అంటే ఈ ఏడాది ఈ స్టాక్ దాదాపు నూట తొమ్మిది శాతం రిటర్న్స్ ను అందించింది దేశీయ స్టాక్ మార్కెట్లో బంపర్ లిస్ట్ అయిన బర్గర్ కింగ్ ఇండియా వారాంతరాన చివరి రెండు రోజులు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపెట్టింది ఇష్యూ ధర అరవై రూపాయలు కాగా తొంభై శాతం పైగా ప్రీమియంతో ఎన్ఎస్సీలో నూట పదిహేను పాయింట్ మూడు ఐదు వద్ద సోమవారం లిస్ట్ అయిన ఈ స్టాక్ తొలి మూడు రోజులు వరుస అప్పర్ సర్క్యూట్లతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచింది అయితే గురువారం ట్రేడింగ్ లోను అప్పర్ సర్క్యూట్ వద్ద ప్పటికీ ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఈ వారం చివరి రెండు రోజులు బర్గర్ కింగ్ ఇండియా లోయర్ సర్క్యూట్ వద్ద లాక్ అయి ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది బెక్టార్స్ ఫుడ్ ఐపీఓకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది రీటైల్ ఇన్వెస్టర్లతో పాటు హెచ్ఎన్ఐలు కూడా పెద్ద సంఖ్యలో బిడ్లను దాఖలు చేశారు నార్త్ ఇండియన్ బిస్కెట్ బేకర్ మార్కెట్లో సుమారు ఐదు శాతం వాటా కలిగి ఉన్న బేకర్స్ ఫుడ్ ఐపీఓకు నూట తొంభై ఎనిమిది పాయింట్ సున్నా రెండు రేట్ల స్పందన లభించింది ముఖ్యంగా సంస్థ గతేతర ఇన్వెస్టర్ల నుంచి ఆరు డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు రేట్ల రెస్పాన్స్ వచ్చింది రీటైల్ విభాగంలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు మూడు రేట్లు ఉద్యోగుల విభాగంలో నలభై ఐదు పాయింట్ నాలుగు ఆరు రేట్ల బిడ్లు దాఖలయ్యాయి ఇష్యూ ధర రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు కాగా ఐదు వందల రూపాయల ఎగువన ఈ నెల ఇరవై ఎనిమిదిన దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్ లిస్ట్ మార్కెట్ అంచనా వేస్తున్నారు దేశంలోని వివిధ ప్రాంతాల రుచులతో బిర్యానీ మార్కెట్లోకి ఏక్దమ్ బ్రాండ్లతో ప్రవేశిస్తున్నట్లు జుబులెంట్ ఫుడ్ బర్గ్స్ ప్రకటించింది హైదరాబాద్ నిజామీ బిర్యానీ లక్నో నవాబీ బిర్యానీ దిండిగల్ బిర్యానీ కోల్కత్తా బిర్యానీ తవా చికెన్ బిర్యానీతో పాటు ఇరవై రకాల బిర్యానీలపై కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్టు కంపెనీ తెలిపింది ముందుగా గుర్గ్రామ్ లోని తమ మూడు రెస్టారెంట్లు లభిస్తుందని ఆ తర్వాత ఢిల్లీతో పాటు దేశంలోని ముఖ్యమైన అన్ని పట్టణాలు నగరాల్లో ఏక్ దమ్ బ్రాండ్ ను అందుబాటులో ఉంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది బిజినెస్ వీకెండ్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మార్కెట్ అనలిస్టులు క్రాంతి బత్తిని సుందర్రాజా విశ్లేషణను చూద్దాం ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి వారంతరాన దేశీయ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పటికీ ఈ వారం సెన్సెక్స్ నిఫ్టీలు లాభాలను నమోదు చేశాయి వారం మొత్తం మీద సెన్సెక్స్ బజాజ్ ఫైనాన్స్ ఎల్ ఎన్టీ హెచ్డీఎఫ్సీ యూపీఎల్లు ఈ వారం లాభాలను నమోదు చేశాయి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఐటీసీ ఇండసెంట్ బ్యాంక్ ఎస్బీఐ హెచ్ ఇక ఒడిదొడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి మీడియం టర్మ్ లో ఏ సెక్టర్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ సుందర్ రాజా విశ్లేషణం ఈ వారం మార్కెట్ చూస్తే కనుక పాజిటివ్గా క్లోజ్ అయింది మార్కెట్ ఇంచుమించు పదమూడు వేల ఎనిమిది వందల స్థాయి వరకు వెళ్ళి ఒక కన్సాలిడేషన్ చూసాము కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ మధ్య మధ్యలో ఇంట్రా వీక్ లో ఒక రెండు మూడు నీజర్ రియాక్షన్స్ వచ్చి ఎమ్మడే లోయర్ రేట్ నుంచి రికవరీ అవ్వటం చూసాము నిఫ్టీ చివరికి చూస్తే కనుక రెండు వందల యాభై పాయింట్ల లాభంతో అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక వంద పాయింట్ల లాభంతో క్లోజ్ అయినాయి బ్యాంక్ నిఫ్టీలో మటుగా గత కొన్ని వారాలుగా కొంచెం ఒక స్లైట్ కాషియస్ అండర్ గ్రౌండ్ చూసాము లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒక స్టేజ్లో కరెక్షన్ వస్తుందేమో అన్న కొన్న అనుమానాలు కూడా కలిగాయి కానీ మార్కెట్ ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ లోయర్ నుంచి బాగా రికవర్ అయ్యి ఒక స్వల్ప లాభాలతో క్లోజ్ అయింది అనుకోవచ్చు మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ వీక్ మనం ఒక స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ చూసాము సెలెక్టివ్ స్టాక్స్లో ర్యాలీ రావడం చూసాము సెలెక్టివ్ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా గురవటం మనం చూసాము ఎఫ్ఐస్ బయింగ్ స్ట్రాంగ్ బయంగ్ కంటిన్యూ అవుతూనే వచ్చింది ఒకసారి లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ మనకి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ బాగా పెరిగాయి డాక్టర్ రెడ్డిస్ కానీ దిబీస్ ల్యాబ్ టారెంట్ ఫార్మా లాంటి స్టాక్స్లో ఒక ర్యాలీ వచ్చింది అలాగే ఐటీ స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ వచ్చింది ముఖ్యంగా హెచ్ఎల్ టెక్నాలజీస్ కానీ టెక్ మహీంద్రా కానీ ఇన్ఫోసిస్ టీసీఎస్ అలాగే మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ కనిపించింది సో అలాగే మనకి ఎన్బిఎఫ్సీలో చూస్తే కనుక సెలెక్టివ్ స్టాక్స్లో కూడా బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్స్ ముత్తూర్ లాంటి కంపెనీస్లో కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది రావటం చూసాం అలాగే కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్లో ఒక స్ట్రాంగ్ అప్ వచ్చింది ఎస్ఆర్ఎఫ్ అలాగే కొన్ని స్పెసిఫిక్ స్టాక్లో ఒక మూమెంట్ అనేది రావడం మనం చూసాం సో ఈ వారాన్ని చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గానే కనిపిస్తోంది ఎందుకంటే రెండు మూడు సార్లు మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెషర్ తర్వాత కొంచెం నిలకడగా ముగిసింది కాబట్టి కాకపోతే టెక్నికల్గా పదమూడు వేల ఎనిమిది వందల స్థాయి దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తోంది ఒకవేళ కనుక మార్కెట్ ఈ నెక్స్ట్ వన్ ఆర్ టూ ట్రేడింగ్ సెషన్స్లో కనుక పదమూడు వేల ఎనిమిది వందలు బ్రేక్అవుట్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ పద్నాలుగు వేల వరకు కనిపిస్తోంది అఫ్కోర్స్ వెరీ షార్ట్ టార్గెట్ అండ్ ఒకవేళ మార్కెట్ కనుక ఏమైనా కొంచెం రియాక్షన్ వస్తే ఏదైనా ఒక ఎక్స్టర్నల్ కారణాల వల్ల పదమూడు వేల ఐదు వందల దగ్గర సపోర్ట్ ఉంది ఒకవేళ పదమూడు వేల ఐదు వందల కింద క్లోజ్ అవుతాయి కొంచెం లాంగ్ పోషన్స్ని కట్ చేసుకుంటే మంచిది సో స్టాక్ స్పెసిఫిక్ బయింగ్ చూస్తే కనుక ప్రస్తుతం మార్కెట్ హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు కొంచెం షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక స్ట్రాంగ్ సెక్టర్ అందులో మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఇన్ఫోసిస్ టీసీఎస్ టెక్ మహేంద్ర లాంటి స్టాక్స్లో బై పొజిషన్ కన్సిడర్ చేయచ్చు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే బ్యాంక్స్లో చూస్తే ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే ఐసీసీ బ్యాంక్లో కూడా ఒక నిలకడ ధోరణి కనిపించింది వీటిలో ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు ఒక స్టాప్ లాస్ పెట్టి సో అందువల్ల మార్కెట్ పాజిటివ్గా ఉంది కాకపోతే పదమూడు వేల ఐదు వందల స్థాయిని బ్రేక్అట్ చేస్తే ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతిపత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేస్తే మార్కెట్లో ఒక పాజిటివ్ వేవ్ అనేది నెలకొని ఉంటాం మనం చూస్తున్నాం మార్కెట్స్ కంటిన్యూస్గా మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ట్రేడింగ్ సెషన్స్ నుంచి కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంటూ మనం చూస్తున్నాం డిసెంబర్ మంత్లో మనం చూసినట్లయితే ఎఫ్ఐఎస్ నియర్లీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది వేర్ యాజ్ మనం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డేటా చూస్తే వాళ్ళు కంటిన్యూస్ సెల్లర్స్ కింద ఉండటం జరిగింది ఎఫ్ఐఎస్ యొక్క మద్దతు కూడా ఇట్లాగే కొనసాగినట్లయితే మార్కెట్స్ ఇంకా ఈ పాజిటివ్ వేవ్ అనేది కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మనం హిస్టారికల్ ట్రెండ్గా చూసినట్లయితే డిసెంబర్ లాస్ట్ టూ వీక్స్లో ఎఫ్ఐఎస్ హాలిడేస్కి వెళ్ళటం కానీ క్రిస్మస్ హాలిడేస్ దృష్ట్యా ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీ చాలా తగ్గడం మనం మార్కెట్లో చూస్తాం డిసెంబర్ మంత్ అనేది హిస్టారికల్గా లో వాల్యూమ్ మంత్ కింద ఉండటం మనం చూస్తాం కానీ ఈసారి లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉండటంతో ట్రావెల్ రెస్ట్రిక్షన్స్తో ఉండటంతో ఎఫ్ఐఎస్ ఏ రకంగా కంటిన్యూ చేయబోతున్నారో వారి యొక్క ఇన్వెస్టింగ్ యాక్టివిటీ మరియు ట్రేడింగ్ యాక్టివిటీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ కింద మార్కెట్లో ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం కానీ మార్కెట్లో ఏ రకమైన ఫాల్ వచ్చినట్లయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్రస్తుతం బిగ్ క్యాష్ పైల్ మీద కూర్చుని ఉండటం జరిగింది రానున్న రోజుల్లో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మళ్ళీ మార్కెట్లోకి తిరిగి ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అందువల్ల మార్కెట్స్లో పెద్ద ఒడిదుడుకులు రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఎంతైనా ప్రస్తుతం ఇన్వెస్టర్స్ కూడా ఒక క్యాష్ పైలప్ చేసి ఉంచుకోవటం మంచిది ఎక్కడైతే మీకు ప్రాఫిట్స్ ఉన్నాయో అక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తూ కొంచెం క్యాష్ లెవెల్ మీద ఉన్నట్లయితే మార్కెట్లో ఎటువంటి ఫాల్ వచ్చినా ఆ ఫాల్ని యుటిలైజ్ చేస్తూ ఆ ఫాల్లో మార్కెట్లోకి తిరిగి ఎంటర్ అవ్వడానికి మంచి అవకాశంగా మనం చూస్తున్నాం కానీ ప్రస్తుతం అయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ వేవ్లోనే కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే వచ్చే వారం కూడా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉన్నట్లయితే మార్కెట్స్ అప్ ట్రెండ్లోనే కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ కానీ ఇండెక్స్ని చూడకుండా ఒక స్టాక్ స్పెసిఫిక్గా మార్కెట్ని చూడాల్సిన అంశంగా మేము చూస్తున్నాం ఏ అయితే స్టాక్స్లో మీరు పోర్ట్ఫోలియో బిల్డప్ చేయదలుచుకున్నారో ఏ స్టాక్స్లో మీరు ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ పొజిషన్స్ బిల్డప్ చేసుకుంటున్నారు ఆ స్టాక్స్లో ఒక స్ట్రిక్ట్ స్టాప్లాస్ మెయింటైన్ చేస్తూ అదే ఇన్వెస్టర్స్ కనుక అయితే ఒక మార్కెట్లో ఏ రకమైన ఆ స్టాక్ కనుక ఫాల్ వచ్చినట్లయితే తిరిగి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఒక స్టాగర్డ్ మేనర్లో పొజిషన్ బిల్డప్ చేయడానికి ట్రై చేయండి ట్రేడర్స్ అయితే స్ట్రిక్ట్ లాసెస్ మేనేజ్ చేయడం మేనేజ్ చేయడం మంచిది అంతేకాకుండా మార్కెట్ని నార్మల్గా ట్రేడర్స్ షార్ట్ చేస్తూ ఉంటారు ప్రస్తుత మార్కెట్ టైంలో షార్టింగ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న యాక్టివిటీ కింద మనం పరిగణిస్తున్నాం అందువల్ల షార్టర్స్ అనేవి చేయకుండా ఉంటేనే ప్రస్తుత మార్కెట్ టైంలో మంచిది కింద మనం భావిస్తున్నాం అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే ప్రస్తుతం పిరామిల్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం ఫోర్టీన్ ఫిఫ్టీ లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉన్నది ఇది ప్రస్తుతం ఎన్బిఎఫ్సీ స్పేస్లో రానున్న రోజుల్లో మంచి యాక్టివిటీ ఉండటానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఎందుకంటే ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్లో ఎకానమీ కనుక మంచి అప్ ట్రెండ్లోకి వచ్చినట్లయితే ఫినాన్షియల్ స్టాక్స్ ప్రధానంగా బెనిఫిట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఆ ట్రెండే మనం బ్యాంకింగ్ స్టాక్స్లో చూస్తున్నాం ఇంకా అది ఈ పిరామల్ ఎంటర్ప్రైజెస్లో ఇంకా మనం పాజిటివిటీ అనేది చూడలేదు అంతేకాకుండా ఈ కంపెనీలో ఇన్హెరెంట్ హెడ్జ్ కింద కంపెనీ యొక్క రెవెన్యూస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్మసిటికల్ రంగం నుంచి రావడం జరుగుతుంది అందువల్ల కంపెనీకి ఒక నేచురల్ హెడ్జ్ అనేది ఉండటం జరిగింది ప్రస్తుతం ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ రేంజ్లో కనుక కొనుగోలు చేసినట్లయితే నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో స్టాక్ మంచి నియర్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి షార్ట్ టర్మ్ లో కూడా ఈ స్టాక్ మంచి మూమెంట్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు చూస్తూనే టీవీ ఫైవ్